महागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिष वास्तु मरियु इतर अनेकमैनटुवंटि शास्त्रमुलनु मनकु अंदिंचिनटुवंटि महर्षुलकि नमस्कारं। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वहेत् तस्य निस्सरते वाणी जह्नुकन्या प्रवाहवत्। मन दैवं प्रेक्षकुलकि नमस्कारं। नेनु नानाजी पट्नायक। మనం ఈ రోజు వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణిమ రాబోతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి లేదా అమావాస్య గ్రహణ సమయాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులకి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, పౌర్ణమికి చంద్రుడు నిండుగా ఉంటాడు, పూర్ణచంద్రుడు అంటారు. ఈ పూర్ణచంద్రుడు క్షీణచంద్రుడు వీటి వల్ల మనకి ప్రకృతిలో ఎటువంటి మార్పులు వస్తాయనేటువంటిది మనం సముద్రాన్ని చూసే మనం తెలుసుకుంటూ ఉంటాం, సాక్ష్యం అన్నమాట. పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు సముద్రం ఎలా చక్కగా అసలు అది వస్తుంది, క్షీణచంద్రుడు అంటే అమావాస్య చంద్రుడు ఉన్నప్పుడు సముద్రం యొక్క ఆటుపోట్లు ఎంత తేడా ఉంటుందని. అంటే అర్థం ఏమిటి, ఎక్కడో ఆకాశంలో కొన్ని వేల కిలోమీటర్ల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రహాలకి, అందులో ముఖ్యంగా చంద్రుడికి నీటికి చాలా సంబంధం ఉంది. మనకి వేదంలో కూడా చంద్రమా మనసో జాత అనేటువంటి నామం చెప్పబడింది, అంటే ఆ యొక్క మంత్రం చెప్పబడింది. ఈ చంద్రమా మనసో జాత అనేటువంటిది ఏదైతే వేదంలో చెప్పబడిందో దాన్ని ఆధారంగా తీసుకున్నట్లయితే చంద్రుడు మన మనస్సుకి కారకుడు. అంటే మనలో ఉన్నటువంటి మనోవికారాలు, మనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యము, వీటన్నిటికీ చంద్రుడే కారకుడు. అలాగే ప్రధానంగా కూడా మనకు కావాల్సింది ఏమిటి అంటే, అన్నిటికంటే మనకి ఎక్కువగా ఉండవలసినటువంటిది మనోధైర్యమే. ఎన్నున్నా కూడా మనోధైర్యం లేకపోతే అన్నీ ఉన్నా కూడా వృధానే. మన దగ్గర ధనం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, మనోధైర్యం లేదు ఇవన్నీ వేస్ట్. కానీ మన దగ్గర ఏమీ లేవు, కానీ ఒక్క మనోధైర్యం ఉంది, అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ యొక్క ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా. అయితే ఈ మనోధైర్యం అనేటువంటిది మనకి జ్యోతిషాస్త్రంలో కూడా చూసుకున్నట్లయితే చంద్రుడు మూలంగానే వస్తుంది. మీరు జాతకాలు కనుక పరిశీలన చేసినట్లయితే ఎవరి జాతక చక్రంలో అయితే చంద్రుడు పాడవుతాడో వారికి మనోధైర్యం తక్కువగా ఉంటుంది, లేకపోతే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు, సరైన నిర్ణయాలు తీసుకోరు, ఆకస్మికంగా కొన్ని ఏవో రాంగ్ డెసిషన్ తీసేసుకొని ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు, లేకపోతే కానటువంటి దానికి జరగనటువంటి దానికి ఏదో కంగారు పడిపోతూ ఉంటారు, ఏదో జరిగిపోతుందేమో ఏదో అయిపోతుందేమో అనేటువంటిది. మీరు కనుక గమనించినట్లయితే అమావాస్య పౌర్ణమిల రోజు ఈ యొక్క మెంటల్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ గురవుతూ ఉంటారు వాటికి. మీరు ఏంటంటే సింపుల్గా జన్మజాతకంలో చంద్రుడు పాడయ్యాడు లేదా చంద్రుడు కొన్ని నక్షత్రాల్లో ఉన్నాడు, వాళ్ళకి ఇమాజినేషన్స్ కానీ ఊహలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి, మనకు అర్థమవుతున్న విషయం ఏంటి, చంద్రుడు ఎంత బాగుంటే మన మనసు అంత స్థిరంగా ఉంటుంది. మనకి జన్మజాతకంలో చంద్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి అది ఉంటుందని చెప్పి మనకు తెలిసింది. మరి ఇప్పుడు దాన్ని మార్చలేము. మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి మానసిక సంబంధించిన మనస్సు సంబంధించిన కర్మలు మన చంద్రుడిని ఆ విధంగా ఉండేలా చేస్తాయి. పాస్ట్ లైఫ్లో మనం నలుగురిని ఆహ్లాదపరిచేలా చేసాము, నలుగురు మనసు బాధ పెట్టకుండా చక్కగా నడుచుకున్నాము, చంద్రుడి యొక్క స్థితి బాగుంటుంది. ప్రతి ఒక్కరిని మనసు బాధ పెడుతూ ఉన్నాము, ఈ జన్మల్లో పుట్టేటువంటి చంద్రుడి యొక్క స్థితి పూర్తిగా పాడైపోతుంది. అయితే మరి ఇప్పుడు ఎలాగండి, మరి చంద్రుడు పాడైపోయాడు అందుకే నాకు ఈ మానసిక ధైర్యం ఉండదు అన్నప్పుడు భగవంతుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన మరో అవకాశం ఈ యొక్క చంద్రవ్రతము అంటారు దీన్ని. ఇది పాతకాలం వాళ్ళు చేసేవారు, ఇప్పుడు చేయట్లేదు చాలామంది. అది ఎలా అంటే మీరు తీసుకునే ఫుడ్లో చేస్తారు. అంటే ఎలాగా, మనకి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మొత్తం 15 తిథుల్లో అలా ఒక్కొక్క ముద్దని తినేటప్పుడు దాన్ని పెంచుకుంటూ వెళ్తారు, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చేటప్పుడు దాన్ని తగ్గించుకుంటూ వస్తారు. అదొక రకమైనటువంటిది. అది కొంచెం కష్టమైనటువంటి విషయం, ఎందుకంటే ఫుడ్ సరిపోదు, దానికి ప్రత్యేకమైన దీక్షలు ఉండాలి. దానికంటే చాలా సులభంగా మరియు చంద్రుడి యొక్క అనుగ్రహం కలగడం జరుగుతుంది. ఇది ఎలా చేయాలి అంటే, ముఖ్యంగా ఈసారి చంద్రుడు తులారాశిలో 16 డిగ్రీల మీద ఉండగా ఈ యొక్క వృషభ రాశిలో ఏదైతే మనకి రవి ఉంటాడో వీళ్ళిద్దరూ ఆ యొక్క రాశుల్లో ఉండగా పౌర్ణమి ఏర్పడుతుంది. అది కూడా ఆ చంద్రుడు కూడా కేతువుతో కలుస్తున్నాడు తులారాశిలో. కాబట్టి ఈ వ్రతం చేయడం ద్వారా ఈ చంద్ర సంబంధించినటువంటి చేయడం ద్వారా ఏమిటి లభిస్తుంది అంటే ఎవరికైతే వివాహ సంబంధించిన విషయాల్లో విముఖత ఉంటుందో, అంటే కొంతమంది చూడండి మనకు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, ఏమోనండి మా అబ్బాయి వివాహం చేసుకోవడానికి ఇష్టపడట్లేదండి, ఇలాగే ఉండిపోతా అంటున్నాడు, అమ్మో మాకు భయం వేస్తుందండి అంటూ ఉంటారు. అటువంటివి తొలగిపోతాయి ఈ యొక్క వ్రతం ద్వారా ముఖ్యంగా. అయితే ఇది కేవలం ఒక్కసారి చేయడం కాదు, ప్రతి పౌర్ణమికి చేయాలి. అది ఎలాగో చెప్తానని మీకు. చనివిడి అంటారు. చనివిడి అంటే బియ్యపు పిండితోని చేస్తారు చనివిడని. దాని ప్రాసెస్ అంతా ఇప్పుడు చెప్పడం కుదరదు, మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది చనివిడి ఎలా చేయాలని, లేకపోతే పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. ఆ చనివిడి ముద్ద ఇంత ముద్ద తయారు చేసేవారు పాతకాలం వాళ్ళు. చేసి పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఆ యొక్క చంద్రుణ్ణి చూస్తూ ఆ యొక్క చంద్రబింబంలో అమ్మవారిని దర్శించుకునేవారు. అంటే చంద్రుడు అంటే ఎవరో కాదు, మనకి చంద్రుడి గురించి లలితాహాసనామాల్లో సగం చంద్రుడికి ఒక శ్లోకము, పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు దాని కొన్ని శ్లోకాలు అలా చెప్పడం జరిగింది. అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభిత అంటే సగం చంద్రుడు అంటే అమ్మవారి యొక్క నుదుటి భాగంలా ఉందట. అదేవిధంగా చంద్రుడిని కొన్ని కొన్ని శ్లోకాల్లో అయితే అమ్మవారి యొక్క చెవుకమ్మలుగాను, ఒక చెవుకమ్మ చంద్రుడు కానీ, ఇంకో చెవుకమ్మ రవిగాను చెప్పడం కూడా జరిగింది. అంటే ఏమిటి, మీరు కనుక కేవలం చంద్రుడిని చంద్రుడిగా చూడడం వేరు, చంద్రుల్లో అమ్మవారిని దర్శించడం వేరు. అలా చంద్రుల్లో అమ్మవారిని దర్శిస్తూ ఆ యొక్క చంద్ర భగవానుడు ఎవరైతే ఉంటాడో, చంద్రుడు నువ్వు తండ్రి నువ్వు, నీ యొక్క అనుగ్రహం కలిగితే మాకు మానసికమైన రుగ్మతలు పోతాయి అని చెప్పి నమ్మకంతో భక్తితో చనివిడిని, అరటిపళ్ళు, అదేవిధంగా దీపము, పసుపు కుంకుమ అందులో పెట్టి, ఇంకా మీకు ఇంకేదైనా మీరు ఇంకేదైనా ప్రత్యేకమైన వంటకాలు ఏదైనా చేయగలిగితే కనుక, కొంతమంది స్వీట్లు తయారు చేస్తారు, ఇంకేదైనా మీకు ఓపిక ఉంది చేయగలిగితే, వాటన్నిటినీ కలిపి చంద్రుడికి చూపిస్తూ ఆ రోజు పౌర్ణమి రోజు ఆకాశంలో ఉన్న చంద్రుడికి చూపిస్తూ నైవేద్యంగా చంద్రుడికి సమర్పించి నమస్కరించుకొని దాని తర్వాత కొంతసేపు దాన్ని అలాగే మీకు ఇండివిజువల్ హౌసెస్ అయితే టాప్ ఫ్లోర్లో కనిపిస్తుంది, టాప్ ఫ్లోర్లోకి వెళ్ళి చేయొచ్చు, లేనట్లయితే అపార్ట్మెంట్స్లో కూడా మనం పైకి వెళ్ళొచ్చు, లేదా మనకేదైనా బాల్కనీలో నుంచి చంద్రుడు కనిపిస్తున్నాడండి అన్నప్పుడు కూడా చేయొచ్చు ఈ ప్రక్రియ. చంద్రుడు మొత్తమే చంద్రకిరణాలు దాని మీద పడాలి. అలా గనక మీరు చంద్రుడికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క చనివిడిని గనక మీరు చంద్రుడి యొక్క ప్రసాదంగా స్వీకరిస్తూ మెడిటేషన్ చేయడం, ముఖ్యంగా పౌర్ణమి రోజు మెడిటేషన్ చేయడం కనుక ప్రాక్టీస్ చేయగలిగితే. మెడిటేషన్ అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస, అదేవిధంగా శ్వాసని అలాగ ఈ ఈ భాగంలో ఆ కాన్సన్ట్రేషన్ ఉంటూ చేయడం. దాని ద్వారా ఏమవుతుందంటే కేవలం మీకే కాదు, మీకున్నటువంటి రుగ్మతలు పోవడమే కాకుండా మీ తర్వాత జనరేషన్స్కి కూడా రుగ్మతలు రాకుండా ఉంటాయి. అందుకే చూడండి జీన్స్ అంటారు, మా తాతల నుంచి వచ్చింది, మా ముత్తాతల నుంచి వచ్చింది అంటూ ఉంటారు. ఇవన్నీ మనం ఈ సంస్కారాల ద్వారా ఈ యొక్క చంద్ర ఆరాధన ద్వారా మనం నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా మానసిక సంబంధించిన రుగ్మతలు రాకుండా చేయగలుగుతాము. శ్రీమాత్రే నమః. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.